సరస్. మీ అందరి కోరిక మేరకు నేను వట్టి వస్తే బాగుండే సార్. మా వాళ్ళకు, మన పిల్లలందరికీ మంచిగా ఒక పాటల రూపకంగా అన్ని రకాల వినిపించాలనే ఉద్దేశంతో నేను మా బృందాన్ని పట్టుకొని రావాల్సి వచ్చింది. ఈ బృందం ఈరోజు బృందం కాదు, గత 30 సంవత్సరాల అనుబంధం. ఏంటంటే ఆ రోజులలో ఫుల్ నక్సలైట్లు 30-31 సంవత్సరం పోలీసులో కాలుపెట్టి అప్పటి నుంచి మా తిరుపతి ఈ బృందం కొనసాగుతూనే ఉంది. ఆ రోజుల్లో నక్సలైట్ల కొరకు వేటాడుతూ మరియు జనంలో ఉన్న వాళ్ళను, జంగల్లో ఉన్న వాళ్ళను జనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పాడినటువంటి పాటలు, తర్వాత ఊరిలో ఉన్నవాళ్ళు నక్సలైట్ల పాటలకు ఆకర్షితులై అప్పుడు 10th ఇంటర్మీడియట్ నుంచే వెళ్ళేవాళ్ళు. అలా వెళ్లకుండా ఈ కళా బృందాన్ని ఆ రోజుల్లో మా గౌరవ ఎస్పీలు ఆ రోజు తయారు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి మా వాళ్ళు మొత్తం మీకు మంచిగా పాటలు ఉంటాయి, మంచిగా అర్థం. మీరు ఎవరన్నా ఎలాంటి చిన్నపిల్లలకు కానీ, కొంచెం టీనేజ్ వచ్చేవాళ్ళు కానీ, మా తిరుపతి చెప్పినట్టుగా మీరు అరవడమా ఏడవడమా అనేది చేస్తే 10 మంది జమ అవుతారు. 10 మంది జమ అయితే అట్లాంటిది ఏం జరగకుండా ఉంటుంది. ముఖ్యంగా అటువంటి వాటికి ఆకర్షితంగా కాకుండా మనం అడ్రస్ సిస్టమ్ కూడా, దాని గురించి కూడా చెప్పిండు, అది కూడా మన భవిష్యత్తులో ఆ విధంగా ఎదుటి వాళ్ళకు ఆకర్షితంగా ఏదో కామెంట్ చేసే విధంగా మాత్రం అలాంటి డ్రెస్సులు వేసుకోకుండా మంచిగా నిండు. ఇప్పుడు మనం మన సుష్మా స్వరాజ్ అమ్మవారిని చూస్తుంటాము, చిన్నమ్మ పెద్దమ్మ అని మనం విన్నారు కదా తెలంగాణకు. మనకు చిన్నమ్మ పెద్దమ్మ అని తెలంగాణ వచ్చే ముందు మనకు ఒక చిన్నమ్మ ఒక పెద్దమ్మ కలిసి అప్పుడు వచ్చేసారు సుష్మా స్వరాజ్ గారు. విన్నారు కదా పేరు, విన్నారా లేదా, విన్నారా? లేకపోతే ఎప్పుడు 4 రోజులకు ఒకసారి టీవీలో పేపర్లో కనబడుతుంటుందా మేడం, కేంద్ర మంత్రి ఆ మేడం గారిని చూసి తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఆ మేడం, ఏ రోజు కూడా మన షెడ్ శనివారు గారు అట్లాంటిది ఎప్పుడు కూడా వేయలేదు ఆ మేడం గారు. మీరు మీకు తెలియకపోతే మీ అమ్మ నాన్న ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, ఆ మేడం ఫోటో కూడా తీసి చూపిస్తారు మీకు. ఆడవాళ్లకు ఆ విధంగా డ్రెస్ సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుంది. మనం మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు మీరు, వాళ్ళు ఇంటర్ అనగానే పెద్దవాళ్ళమైనా అనుకుంటారు అట, ఏందో అది. మాకేమో మా ముందర మీరు అంతా చిన్నపిల్లలాగానే ఉంటారు, కానీ మీరు అంత పెద్ద అయినా ఏదో ఒక పెద్ద ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ రావద్దు ఇంటర్మీడియట్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మరి 8th క్లాస్ నుంచి కూడా అటువంటి అది పెరిగిపోయింది, అట్లా ఏదో భావన వచ్చేస్తుంది అట్లా. ఆ భావన రావద్దు. మనం ఏంది చదువుకుంటున్నాము, ఇప్పుడు డిసిప్లిన్కి అర్థం కూడా చెప్పిండు డ్రెస్ సిస్టమ్, వాడు కోడ్ డ్రెస్ కోడ్. మీకు డ్రెస్ కోడ్ ఉంది, మాకు డ్రెస్ కోడ్ ఉంది. ఈ డ్రెస్ వేసుకున్నాం అంటే ఎట్లా ఉంటాం మనం? ఒక ఎవరైనా మనం చూస్తుంటారు, చూస్తుంటేనే ఆటోమేటిక్గా మనం తెలిసిపోతాం ఎవరనేది. ఈ ఇప్పుడు ఈ డ్రెస్ అందరికీ ఉండదు, అన్ని స్కూళ్ళకు ఉంటుందా? మీరు తప్పారు గారు ఈ స్కూల్ ఇది మీ చూడగానే, అరే పాల మాడస్కూర్ అమ్మాయి, మన పాల మాడస్కూర్ అబ్బాయి అని అంటారు. మమ్మల్ని కాకీలు అంటుంటారు వేరే రకంగా, వేరే అని కాదు కాకీలు అని భావిస్తారు మమ్మల్ని. అది కొందరు అలవాటు అయిపోయింది. కాకపోతే పోలీసులము ప్రతి నిమిషం మీకు ఏ మంచి కానీ చెడు కానీ ఆపదల్లో అర్ధరాత్రి ప్రతి కుటుంబానికి చిన్న అనగా పెద్ద అనగా లేనోళ్ళని ఉన్నోళ్ళని ఏ రకమైనటువంటి భావన లేకుండా రాత్రి మావాళ్ళు కష్టపడి పనిచేసేది మేమే. కాబట్టి మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి మీరు, అంటే మిమ్మల్ని రాత్రిపూట ఏదో బయట బయట రమ్మని కాదు. మీ ఊళ్ళల్లో కూడా పక్క ఇంట్లో చిన్న దొంగతనం జరిగినా వాళ్ళు అరుస్తుంటాయో మరి ఏందో ఏమో జరిగింది. ప్రజెంట్ సొసైటీలో ఆడపిల్లలు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్లో మనం బాగుపడతాం అనే విషయాలు చాలా బాగా చెప్పారు. వాళ్ళు పాటలు పాడింది మాత్రమే మనం చూసాం, అందులో ఉన్న మీనింగ్ అర్థం చేసుకుంటే
ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కాలేజీలో చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ బాయ్స్ అసలు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే సిస్టర్స్ అనే అది కూడా లేకుండా అంత చదువుకున్న వాళ్ళలో అసలు బిహేవ్ చేయట్లేదు. సో వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ మన చెల్లెళ్ళు చెల్లెలు లేకపోయినా అమ్మలు అమ్మ లేకపోయినా చిన్నమ్మలు అని అర్థం చేసుకొని ఆడపిల్లలతో మంచిగా బిహేవ్ చేయాలని చెప్పారు కదా. ఇలా అందరూ దీన్ని ఫాలో అయితే సొసైటీ చాలా బాగుంటుంది. మెయిన్గా మా ఆడపిల్లలకి చాలా అంటే చాలా సేఫ్టీ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. నా పేరు అఖిల, సీనియర్ బైపీసీ సుందర్గిరి. మన కోసం అంత దూరం నుంచి వచ్చి వీళ్ళు ఇంత కష్టపడ్డారు. దీనివల్ల మనం ఏదో ఒక ఫలితం చూసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మనం అన్ని ర్యాంకులు తెచ్చుకోవాలి, మన తల్లిదండ్రుల పేరు కాపాడాలి, స్కూల్ పేరు కాపాడాలి. మీకు రక్షణ ఉంటుందమ్మా, సేఫ్టీ ఉంటుంది. ఆ చిన్న పసికందును నాశనం చేసిన సందర్భంగా ఎవరిని కూడా నమ్మద్దమ్మా. దయచేసి, ఘోరాలు పెరిగిపోయినాయి, నేరాలు పెరిగిపోయినాయి. ఆ నేరాల మీద ఘోరాలు తగ్గడానికే, ఈ నేరాల సంఖ్య తగ్గించడానికే కౌరవనీలు కర్మా జిల్లా సిపి గారు శ్రీ విబి కమలసరెడ్డి సారు మమ్మల్ని అందరినీ ఒక టీమ్గా తయారు చేసి, నిన్న ఎస్ఐ గారు డైనమిక్ టైగర్ మీకు తెలియదు సార్ గురించి, సురేందర్ సార్ అంటే జిల్లాలో మామూలు కాదు, ఉమ్మడి కర్మా జిల్లా పది జిల్లాలకు తను పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంటు. ప్రతి క్యాలెండర్ మీద సార్ ఫోటో ఉంటుంది. మరి అటువంటి ప్రెసిడెంట్ గారు మన దగ్గరికి రావడం అనేది, మన చిగురు మామిడిలో కార్యక్రమం చేయడం అనేది గొప్ప అదృష్టంగా భావించుకోవాలి. మరి మనస్ఫూర్తిగా నిన్ననే వెంటనే గౌరవనీయులు సిపి సార్కు చెప్పి మన దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సారు, మన ఎస్ఐ సురేందర్ సార్కు ఒకసారి గట్టిగా చప్పట్లు, అదేవిధంగా ప్రిన్సిపాల్ సారు కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఆ చిన్నపిల్లల గురించి ఏం పాట రాసుకున్నాం ఒకసారి పాడదామా. ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా. ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. కన్నీళ్ళు కన్నాలే ఎదురు తిరుగవేమే పులి పిల్లలా, కన్నీళ్ళు కన్నాలే చెల్లెలా ఎదురు తిరుగవేమే పులి పిల్లలా. బుడి బుడి నడకల మా చిన్నారి చెల్లెలను, బుడి బుడి నడకల మా చిన్నారి చెల్లెలను, చిరు చిరు నవ్వుల నా బంగారు తల్లులను, చిరు చిరు నవ్వుల నా బంగారు తల్లులను. పసి వయసని తెలిసే భగబట్టిన కామాంధుడు, ఘోరంగా బేబిని హీనంగా చరిచిరా, ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. కలిలి కన్నాలే సెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా, కలిలి కన్నాలే సెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా. మరి ఇంకొక సంఘటన మీకు చెప్పాలి. డిగ్రీ అంటే నర్సింగ్ ఎంబీబీఎస్ చదువుకున్న అమ్మాయిని నిర్భయ చట్టం ఎందుకు వచ్చిందో ఎవరికైనా ఐడియా ఉందా? తెలియదు, ఒకవేళ అంత డీప్గా మీరు ఆలోచించలేదు కావచ్చు. ఢిల్లీ నడిబొడ్డున ఉత్తరప్రదేశ్లో ఆరుగురు యువకులు, ఒక అమ్మాయి కాలేజీకి పోయి వస్తుంటే ఆ ఆరుగురు యువకులు ఆ అమ్మాయిని అంటే ఖరాబు చేసిండు. 2013లో ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆరుగురు యువకులు కలిసి, మంచోని సోపతి పడితే మంచోడైతాడు, షెడ్డోని సోపతి పడితే షెడ్డోడైతాడు. దయచేసి మీ క్లాసులలో, స్కూల్లో అంటే ఇక్కడ కూడా మంచోళ్ళ సోపతి పట్టుంది, విధవ తెలివితేటలున్నని పక్కకు పెట్టండి, వీడు ఎందుకు పనికిరాడని. ఆ ఆరుగురిట్లో అతను మంచిగా ఆలోచించిండు. అమ్మ నాన్నకు చెప్పిన బుద్ధులన్నీ గుర్తొచ్చినాయి. ఈ విధవలు చేయబట్టి నేను కూడా ఈ ఆరుగురిట్ల పాల్గొని నేను ఈరోజు తప్పు చేసిన ఆయన ఇంటికి పోయి ఆత్మహత్య చేసుకుని పడతాను. ఒక్కతను
ఆరుగురిట్లో ఒక్కరు చనిపోతే ఇంకెంతమంది ఉంటారు? ఆ ఐదుగురిట్లో ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇంకెంతమంది ఉన్నారు? ఆ నలుగురికి లాస్ట్ ఇయర్ అంటే 2018 జూన్లో ఉరిశిక్ష విధించింది. ఏం శిక్ష? అందుకే పిల్లలు అప్పుడు వచ్చింది ఆమె పేరే నిర్భయ అనే ఒక పేరు పెట్టి నిర్భయ చట్టం తీసుకొచ్చిండ్రు. అలా భయపడద్దు, అలా భయపడితే మీరు ఎప్పటికున్నా కానీ వాళ్ళ చేతిలో నాశనం అయిపోతారమ్మా. ఎదురు తిరగాలి, మీ చేతిలో కట్టె ఉంటే కట్టెతోని, కర్ర ఉంటే కర్ర, రౌతుంటే రౌతు, ఏది ఉంటే అది కొట్టాలి. ఓకేనా? భూమి ఆకాశము గర్జించగను కదలాలి, ఎన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ దుష్ట సమాజంలో బలి పశువే.